కళ్ళతోనే హావభావాలు పలికించే అతి కొద్ది నటీమణుల్లో సావిత్రి ముందుంటుంది. సినిమాల్లో నటించడమే కాని నిజ జీవితంలో నటించడమేంటో తెలియని మహానటి సావిత్రి. తన సినిమాలతో ఎంతో మందిని ఖుషి చేసిన ఈ మహానటి జీవిత చరమాకంలో ఎన్నో కష్టాల్ని అనుభవించింది. ఎన్నో ప్రశ్నలు మిగిల్చిన సావిత్రమ్మ జీవితాన్ని మహానటి పేరుతో యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిండు. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో సావిత్రికి ముందు తర్వాత ఎంతో మంది కథానాయకులు వచ్చినా సావిత్రి మాత్రమే మహానటి అనే ట్యాగ్ ను సొంతం చేసుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే ఆనాటి కాలాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ మన కళ్ల ముందు తీసుకొచ్చాడు. ఇక సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ పరకాయ ప్రవేశం చేసిందా అనే రీతిలో ఆమె క్యారెక్టర్ ఉంది. ఈ మూవీలో సావిత్రి జీవితాన్ని జర్నలిస్ట్ మధురవాణి పాత్ర ద్వారా చెప్పబోతున్నారనే విషయం ఈ టీజర్ ను చూస్తే అర్థమవుతుంది. ఈ టీజర్ లో సావిత్రి నటించిన దేవదాసు, రక్త సంబంధం, దొంగరాముడు సినిమాలో ఉన్న బీట్స్ ను అద్భుతంగా రీక్రియేట్ చేసిండు దర్శకుడు నాగ్ అశ్విన్. ముఖ్యంగా డాక్టర్ చక్రవర్తి సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్లు దొరక్క ఆడియన్స్ వెనక్కు వెళ్లడాన్ని కూడా ఒక షార్ట్ లో చూపించడంతో మహానటిలో సావిత్రి భర్త అయిన జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించిండు. మొత్తానికి మహానటి టీజర్ తో ఈ మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఈ మూవీలో మోహన్ బాబు, నాగ చైతన్య, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలు ఇంపార్టెంట్ రోల్స్ చేసిరు. మొత్తానికి వెండి తెరపై మహానటి వైభవం ఇప్పటి తరానికి తెలియాలంటే May 9 వరకు వెయిట్ చేయాల్సిందే. విక్టరీ హీరో వెంకటేష్ గురు సినిమా తర్వాత మస్తు గ్యాప్ తీసుకుండు. మధ్యలా నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లా ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాకు కమిట్ అయినుండే. నడిమిట్లా ఏమైందో ఏమో ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ పెట్టిండు వెంకటేష్. ఆ తర్వాత తేజతో ఆటా నాదే వేటా నాదే సినిమాకు కొబ్బరికాయ కొట్టిండు. ఈ మూవీలో ప్రొఫెసర్ గా వెంకటేష్ గెటప్ కు సంబంధించిన స్టిల్స్ బయటకొచ్చినుండే. కానీ ఇప్పుడు ఈ సినిమాను కూడా పక్కన పెట్టి అనిల్ రావిపూడి డైరెక్షన్ లా పర్సు హీరో వరుణ్ తేజ్ తో ఫన్ అండ్ ఫస్ట్రేషన్ అనే మూవీ చేయనీకే కమిట్ అయిందు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ అయిందట. దీనికి సంబంధించి వెంకటేష్, వరుణ్, అనిల్ రావిపూడి, దిల్ రాజులతో ఉన్న సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసిండ్రు. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను జూన్ లో షూట్ చేస్తారట. ఇప్పటికే బాబాయ్ పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల సినిమాలో నటించిన వెంకటేష్ ఇప్పుడు అబ్బాయి వరుణ్ తో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మూవీ చేయబోతుండు. మరి ఈ మూవీతో వెంకటేష్, వరుణ్ లు మంచి సక్సెస్ ను అందుకుంటారా లేదా అన్నది చూడాలి. లేటెస్ట్ గా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ గడపదొక్కుతున్న హీరోయిన్ల లిస్ట్ లా రాధికా ఆప్టే షరీక్ కాబోతోంది. కెరీర్ షురూ నుంచి ఒకదానితో ఒకటి సంబంధం లేని సినిమాలు చేస్తూ తనలో ఉన్న నటిని ఆవిష్కరించే ప్రయత్నం చేసే రాధికా ఆప్టే రీసెంట్ గా వచ్చిన బ్యాడ్ మ్యాన్ లా అక్షయ్ కుమార్ భార్య పాత్రలా ఒదిగిపోయింది. సౌత్ విషయానికొస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ తో కబాలి, బాలకృష్ణతో లెజెండ్ సినిమాలలో కూడా నటనకు అవకాశం ఉన్న పాత్రలే చేసింది. లేటెస్ట్ గా ఈ భామ హాలీవుడ్ లా రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కే మూవీలా యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిందట. లిడియా డీన్ పిల్చర్ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్తుందట. ఈ మూవీలా రాధికా ఆప్టే ఆసియా ఖండం నుంచి వచ్చిన సీక్రెట్ ఏజెంట్ పాత్రలా నటిస్తుందట. మొత్తానికి దీపిక, ప్రియాంకల తర్వాత హాలీవుడ్ లా ఇంపార్టెంట్ రోల్ దక్కించుకున్న కథానాయికగా రాధికా ఆప్టే రికార్డులకెక్కింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వంటి క్లాసీ సినిమాతో మహేష్ కు మంచి సక్సెస్ అందించిండు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఆ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన బ్రహ్మోత్సవంతో ఆ ఉత్సవాన్ని రిపీట్ చేయలేకపోయారు. మొత్తానికి బ్రహ్మోత్సవం మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచింది. అంతకుముందు దూకుడుతో మంచి కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న మహేష్ శ్రీను వైట్ల రెండో సినిమా ఆగడు వచ్చేసరికి ఆ కాంబినేషన్ కున్న క్రేజ్ ఆగమైంది. మహేష్ కు ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ గుణశేఖర్. ఆ తర్వాత ఈ గుణ మహేష్ కాంబినేషన్ లో చేసిన అర్జున్ సినిమాతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సైనికుడు సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక మహేష్ తో అతడు వంటి క్లాసిక్ థ్రిల్లర్ తీసిన దర్శకుడు త్రివిక్రమ్. ఆ తర్వాత ఈ మాటల మాంత్రికుడు పండుగాడితో చేసిన కలేజా మూవీ ఆడియన్స్ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. పోకిరితో మహేష్ ను సూపర్ స్టార్ చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాత్రమే పండుగతో తీసిన రెండో సినిమాతో హిట్ అందుకుంటుంది.
పోకిరి తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన బిజినెస్ మ్యాన్ పోకిరి అంత హిట్ కాకపోయినా యావరేజ్ గా నిలిచింది. లేటెస్ట్ గా మహేష్ కొరటాల శివ డైరెక్షన్ లో భరత్ అను నేను మూవీ చేసిండు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ ట్రైలర్ పాటలకు మస్తు రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ కంటే ముందు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు ఎంత పెద్ద హిట్ అయిందో ఎరికే కదా. భరత్ అను నేను మూవీ కూడా శ్రీమంతుడు లెక్కనే సోషల్ మెసేజ్ ఉన్న పొలిటికల్ డ్రామా మూవీగా తెరకెక్కించిండు డైరెక్టర్ కొరటాల శివ. ఈ మూవీలో మహేష్ ఫస్ట్ టైం ముఖ్యమంత్రి పాత్రలో నటించడంతో ఈ మూవీపై టాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లను దాటింది. అంతేకాదు ఒకేసారి 2000 స్క్రీన్స్ లో ఈ మూవీ ప్రీమియర్స్ ను ప్లాన్ చేస్తురు. యుఎస్ లో కూడా ఎక్కువ స్క్రీన్స్ లో ఈ మూవీ ప్రీమియర్స్ వేయడానికి ప్లాన్ చేస్తురు. ఈ మూవీకి సెన్సర్ వాళ్ళు UAE సర్టిఫికేట్ జారీ చేసిరు. టోటల్ గా కొరటాల శివ కూడా శ్రీను వైట్ల, త్రివిక్రమ్, గుణశేఖర్, శ్రీకాంత్ అడ్డాల లెక్క మహేష్ కు ఫ్లాప్ ఇస్తాడా లేకపోతే పూరి లెక్క మరో హిట్ అందిస్తాడా అన్నది తెలవాలంటే మహేష్ ప్రమాణ స్వీకారం వరకు, అదేనండి ఈ మూవీ రిలీజ్ డేట్ అయిన ఏప్రిల్ 20 వరకు వెయిట్ చేయాల్సిందే.